చూసారా ఆరో తరగతిలోనే ఏంట్రా ఓ లవ్వా పైడి పైడి ఇది ఏ క్లాస్రా ఆరో తరగతిరా ఏ మా బుడ్డది రెండు మా వాడు నాలుగు నేను ఆరు ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా పొడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా నాకు ముందే చెప్పాడరా అవునరా మళ్ళీ మన ఆట ఎప్పుడురా ఎల్లుండి రాత్రిరా మరి రేపు రాత్రి రేపు రాత్రికి మన సర్ వాళ్ళ హైదరాబాద్ టీంకి ఒంగోలు టీంకి మ్యాచ్ రా కమ్ ఆన్ బాయ్స్ రాజేష్ సార్ ఈ మ్యాచ్ నువ్వు ఆడు సరే సార్ బద్రి నువ్వు రెస్ట్ తీసుకో నీ బదులు రాజేష్ ఆడతాడు సరే సార్ ఎందుకు సార్ కొత్త కూర ఆడమంటున్నారు బద్రినే ఆడమని సార్ సెకండ్ రౌండ్ కదా ఆడిని రాజేష్ కూడా ప్రాక్టీస్ అవుతుంది ఏంటి సార్ ఇది అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా నన్నేం అడగరా మీరు మరి నేనెందుకు సార్ క్యాప్టెన్గా ఉండటం రేయ్ ఊరుకోరా రేయ్ నువ్వే ఊరుకో ఇప్పుడు ఏమైందో నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నావు మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా మనుషులు అనుకుంటారా పశువులు అనుకుంటారా ఆ రోజు కూడా ఆ మ్యాచ్లో అందరి ముందు తిట్టారు మాకు రోషం ఉంది సార్ ఊరికే టార్చర్ చేస్తున్నారు దినేష్ నువ్వే మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నావా తెలిసే మాట్లాడుతున్నాను సార్ మీకే ఏం అర్థం కావట్లేదు మేం సార్ టీం తెగించి పోరాడి ఆడి గెలిచేది మేము మేం కష్టపడి ఆడి గెలిస్తేనే మీకు ఎక్కువ చిన్న పేరు బిరుదు ఎట్సెట్రా ఎట్సెట్రా అది ముందు మీరు అర్థం చేసుకోండి బద్రి ఈ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు బద్రి ఈ మ్యాచ్ నువ్వు ఆడొద్దు బద్రి ఆడకపోతే మేమెవ్వరం ఆడం సార్ ఏంటి బెదిరిస్తున్నావా పర్లేదు సార్ నేను ఆడను వాట్ హ్యాపెండ్ ఏంటి ప్రాబ్లం సార్ ఇతను కోచ్గా ఉంటే మేమెవ్వరం ఆడం సార్ కూల్ డౌన్ దినేష్ కూల్ డౌన్ సార్ ఈయన సీనియర్ ప్లేయర్స్కి వాల్యూ ఇవ్వట్లేదు ఇంకా ఈయన కోచ్గా ఉంటే మేము ఎలా ఆడతాం సార్ కోచ్ లేకుండా ఎలా మా కోచ్ వద్దు సార్ మమ్మల్ని నమ్మి ఆడినివ్వండి లేదా ఆయన పెట్టుకుని ఆడుకోండి సార్ టీమ్ వెయిటింగ్ 5 మినిట్స్ సారీ ప్రకాష్ ఈ మ్యాచ్ జరగలేదంటే అందరి ముందు అవమానం అవుతుంది కమ్ ఆన్ బాయ్స్ అందుకే ఎక్కువ ఆడుకోకూడదని చెప్తూ ఉంటారు లేదురా నువ్వే ఎక్కువగా ఆడుతున్నావు మేము వాడి కప్పు తీసుకునేటప్పుడు మూల కూర్చుని వెళ్ళండి ఈసారి కప్పు నీకు రాదురా మరి అందరూ స్కూల్లోనే ఉన్నారు ఏంట్రా నువ్వు చెప్పేది వాళ్ళని ఇక్కడ ఊరించారు నిన్నటి పోటీలో గెలిచారట అందుకే అందరు ఆటగాళ్ళతో కలిపి వాళ్ళని స్కూల్లో ఉంచారు రే వాళ్ళు గెలవటం ఏంట్రా నిజమరా కొట్టిన మన్నంతా దిగిపోయిందిరా నా కొడుకుల్ని పద ఇప్పుడే వేసేద్దాం స్కూల్లో అంతా ఆటగాళ్ళు ఉంటారు అక్కడ గెలి చేసుకున్నాం అనుకో ఆటగాళ్ళ మీద చేసుకున్నట్టు ఉంటుంది మనందరినీ బొక్కలేసేస్తారు ఏదో పొరపాటున ఒక ఆట గెలిచారు తర్వాత ఓడిపోగానే మోటాముళ్ళు చదువుకుని ఇదే దారిలో రావాలి అప్పుడేసేద్దాం వేరే ఊరొచ్చి నా కొడుక్కి నా చేతిలో చావాలని రాసింది ఇంతకీ ఏ స్కూల్లో ఉన్నాడు రా వాడు రారా బెండ్ 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 ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి ఓకే సార్ అరే మా నీ కదా వచ్చా ఏంటది దా చూపిస్తా ఏయ్ బండా రారా అది అరే బండా ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను నీకు నేర్పిస్తాను నువ్వు చూసి నేర్చుకో సరే వంగు వంగే ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు రెడీయా పంది నాయన చెప్తే అర్థం కాదురా దున్నపోతా వంగే చాలా ఇంకొంచెం వంగు చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగు పడుకుంటేనే నేను దూకడం కష్టం వంగుంటే అబ్బా